అందరికీ నమస్కారం అండి గత వారం రోజులుగా వైసీపీ మంత్రులు కొత్తగా ఒక పాటని ఎత్తుకున్నారు డప్పు కొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిది అని చెప్పి ఈ కొత్త పాట ఎందుకు ఎత్తుకున్నారో ఆ దేవుడికే తెలియాలి మీరు పేదల పెన్నిది కాదు పేదల ద్రోహి అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు చంద్రన్న పేదల కోసం పేదల పెన్నిధిగా అన్నా క్యాంటీన్ మొదలుపెట్టి ఐదు రూపాయలకే భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుకలు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుకలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేశారు మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు చంద్రన్న భీమా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే మీరు కనీసం ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిది ఎలా అవుతారు అని చెప్పి వైసీపీ నాయకులను అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు పదిహేను లక్షల దాకా కట్టి పదకొండు లక్షలు ఆల్రెడీ పంపిణీ కూడా చేసి మిగిలిన రెండున్నర లక్షలు ఎలక్షన్ ఇయర్లో పంచలేకపోతే మీరు రాగానే ఆ రెండు లక్షల ఇళ్ళు రెండు లక్షల అరవై అరవై రెండు వేల ఇళ్ళు మీరు కట్టాల్సింది పోయి పంచాల్సింది పోయి ఇంతవరకు నాలుగేళ్ల ఒక్కడికి కూడా టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పెన్ని ప్రభుత్వం ఎలాగ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను చంద్రన్న ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే పథక పథకాన్ని రద్దు చేసేసారు మీరు పేదల పెన్నిధి ప్రభుత్వాన్ని ఎలా చెప్పుకు తిరుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అలాగే పేద బ్రాహ్మణులకు చంద్రన్న ప్రభుత్వం ఇరవై పథకాలతో సంక్షేమం చేస్తే మీరు అన్నీ రద్దు చేసేశారు మీది పేదల పెన్నిధి ప్రభుత్వం ఎలా అవుతుంది అని చెప్పి మేము అడగదలుచుకున్నాము అదేవిధంగా విదేశీ విద్య పది లక్షల రూపాయలు తో విదేశీ విద్య ప్రవేశపెట్టి చంద్రన్న ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల ఇరవై మందికి విదేశీ విద్య అవకాశం కల్పిస్తే మీరు ఒక్కడికి కూడా విదేశీ విద్య సదుపాయం కల్పించలేదు విదేశీ విద్య వల్ల ఒక మైనారిటీ మహిళ వాళ్ళ అమ్మాయి చదువు ఆగిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పాదయాత్రతో వస్తే వెళ్ళకొట్టేసిన ప్రభుత్వం మీది మీరు పేదల పెన్నిది అని చెప్పుకు తిరుగుటానికి ఏమాత్రమైన సెన్స్ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఏదైనా పేద ప్రజల కోసం చేశారు అంటే బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైనా చేశారు ఏ పార్టీ అయినా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను